వినియోగదారుల రక్షణ సమితి ఆధ్వర్యంలో కరోనా నివారణ మందు పంపిణీ సోమవారం నాడు స్థానిక పొదిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద జగ్నేష్ ఐఏఎస్ సౌజన్యంతో వినియోగదారుల రక్షణ సమితి ఆధ్వర్యంలో కరోనా నివారణ మందును తహసీల్దార్ హనుమంతరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ సమితి అధ్యక్షులు రామారావు, సంస్థ నాయకులు జేబీ షా, రాంబాబు, అబ్దుల్ కలాం మరియు హోమియోపతి వైద్య విద్యార్థిని షేక్ అఫ్రీన్ తదితరులు పాల్గొన్నారు. ఇది మనం కూడా మెయిన్గా కోవిడ్ ఇప్పటికే కోవిడ్ పూర్తిగా పోలేదు, ఇంకా పాజిటివ్ కేసులు ఒకటి అలా వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజల మొత్తానికి చెప్పేది ఏంటంటే, మీరు కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో చెక్ చేయించుకోవటం, తర్వాత మీరు ఏదైతే ఉన్నాయో మూడు మనం బిహేవియర్స్, కోవిడ్ బిహేవియర్ అంటే చేతులు శుభ్రం చేసుకోవటం, శానిటైజ్ తోటి దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, తర్వాత మనం మాస్క్ ధరించటం, ఈ మూడు కూడా ఇంకా మనం కొన్ని రోజులు దీన్ని మనం పాటించాలి. పాటించి మన ప్రాణాన్ని రక్షించుకోవాలి. అట్లాగే మనం నిన్నంతా కూడా మనం కోవిడ్ మీద చేసాము. చిన్నపిల్లలు తల్లులకు అంటే 0 to 5 ఇయర్స్ తల్లులకు టీకా వేసాము, అలాగే 40 ఇయర్స్ ఎవ వాళ్ళకి వేసాము, ఇంకా 80 ఇయర్స్ ఎవ కూడా వస్తుందంటున్నారు, వస్తే వాళ్ళకు కూడా టీకా ఇస్తాము. టీకా వల్ల ఎవరు భయపడాల్సిన పని లేదు, చక్కగా టీకా వేయించుకోండి. అలాగనే ఈ పాప శుభ్రంగా ఈ హోమియో మందులు ఇచ్చింది, ఈ మందుల వల్ల ఇబ్బంది ఏమి లేదు. అసలు హోమియో వల్ల ఎప్పుడు ఇబ్బందిలా మీకు తెలిసిందే, హోమియో శుభ్రంగా ఆ యొక్క జీవన వాడండి శుభ్రంగా, అట్లాగే ఆనంద మందులు కూడా వాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఏదో తీసుకునే మందుని జాగ్రత్తగా దాన్ని ఏ విధంగా తీసుకోవాలో ఆ విధంగా తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, కోవిడ్ నుండి రక్షించుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.